ఈ లోకంలో ఎన్ని రకాల విచిత్రమైన మనుషులున్నారో వాళ్ళందరూ ఈ బృందావన్ అపార్ట్మెంట్స్లోనే ఉన్నారన్నది మా మాట. మీరే చూడండి. అష్టవద్దాన్ని శతవద్దాన్ని అప్పుడప్పుడు విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ కి సెక్రటరీ కూడా. ఈయనకు ఒకగానొక్క కూతురు పాపం తల్లి లేదు. ఇకపోతే ఈవిడ ఒక ప్రముఖ నృత్య కళాకారుడు, పేరు సిల్క్ బైర్. హలో అపరా, ఎలా ఉన్నావు? మనోళ్ళంతా బాగున్నారా? ఓనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేయించలేకపోయావా? నీ మాట అంటాడు కదా, నాకు తెలుసే, దురదర్శనం గోకు. ఇంకటి సంగతులు, అవును మన సుబ్బారావు గారు అమెరికా నుండి వచ్చేసేటట్టు కదా చాలేళ్ళు. ఏంటి ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడా? ఒరే ఆడు ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పరా. వన్ మినిట్. డెఫినెట్ గా ఇది ఫారెన్సర్ ఇంటి ఉంటాడు. బ్యాడ్ ఎందుకు? ఎక్కడ కూర్చుంటే బాగుంటది? ఎక్కడో దగ్గర కూర్చుందాం, చూద్దాం. పెన్ను పెన్నిచ్చాగా? పెన్నిచ్చావు సరే, దాన్ని కాయపడి చేస్తాడు. నీ బాబు చేస్తాడా? ఏంటి ఎలా తయారయ్యారు? రాయమంటారా? అక్కర్లేదు, నేనే రాసుకుంటాను, నువ్వే లేవు. ఇప్పుడు చెప్పరా ఎంత? 9849308895. ఓకే, పెన్ను జేబులో పెట్టు. ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏవే మళ్ళీ మగ పిల్లాడితో పాటు నువ్వు కూడా మెక్కేస్తున్నావా? లేదు డాడీ, తమ్ముడికి తినిపిస్తున్నాను. తినిపిస్తే సరిపోతుందా? నీళ్ళు తాగిస్తాడు, నీ బాబు తాగిస్తాడా? ఇతని పేరు పుల్లారావు. ఈ ప్లాట్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్, ఓ మల్టీనేషనల్ కంపెనీ కి అసిస్టెంట్ జనరల్ మేనేజర్. హాయ్, దిస్ ఈస్ రజనీ, ఓహో టీవీ బ్రేకింగ్ న్యూస్. త్వరగా తిను, టైం అవుతుంది. ఏమండి, టిఫిన్ భోజనం రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను. నాకు టీవీ ప్రోగ్రామ్ కి టైం అయింది. బాబు స్కూల్లో దింపి నేను స్టూడియోకి వెళ్ళొస్తాను. త్వరగా పదరా, టైం అయింది. ఇతని పేరు రాంబాబు. ఈ ప్లాట్స్ అసోసియేషన్ కి జాయింట్ సెక్రటరీ. అదే పెద్ద ఉద్యోగంగా ఫీల్ అవుతుంటాడు. పిల్లని టీవీలో పనిచేసి సంపాదిస్తుంటే దున్నపోతలా తిని ఎలా గురక పడుతున్నాడో చూడండి. అప్పుడే 11 అయిందా?
కాసేపు టీవీలో నా పెళ్ళన్న చూసుకుంటా, ఇంట్లో ఎలాగ చూడట్లేదు. నమస్కారం, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. విశ్వభారతి కాన్వెంట్ లో రక్తపాతం జరిగింది, దానిపై ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూడబోతున్నాం. వివరాలు అక్కడే ఉన్న మా ప్రతినిధి రజనీని అడిగి తెలుసుకుందాం. రజనీ, రజనీ, ఈ రక్తపాతం ఏ టైంలో ఎలా జరిగిందో మన ప్రేక్షకులకు చెప్తావా? ష్యూర్ రహీం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మామూలుగా కాన్వెంట్ స్టార్ట్ అయింది. మామూలుగా స్టూడెంట్స్ అందరూ 8 o'clock కి కాన్వెంట్ కి వచ్చారు, బట్ ఆల్ ఆఫ్ సడన్ మామూలుగా జరగకూడని జరిగిపోయింది. త్వరగా చెప్పే, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అదే రక్తపాతం. ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నా పేరు సుబ్బమ్మ అండి. హాయ్, నేను కాన్వెంట్ లో పనిమనిషిని అండి. రోజు లాగా మామూలుగా సిమ్ముకుంటూ వస్తున్నానండి. ఓ చోటుకు వచ్చేసరికి అమ్మో రక్తం. చాలా టెన్షన్ గా ఉంది. నేను ఈ కాన్వెంట్ ప్రిన్సిపాల్ అండి. సుబ్బమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి నాతో చెప్పింది. నేను దొర్లుకుంటూ వెళ్ళి చూశాను. ఈ విషయంలో మనం పోలీస్ డిపార్ట్మెంట్ ని అభినందించాలి. చాలా ఫాస్ట్ గా మిస్టరీని ఛేదించారు. అసలు విషయం ఏంటంటే, దేశమంతటా భయపడ్డట్టు ఈ రక్తపాతానికి గల కారణం ఐఎస్ఐ కుట్ర కాదు, ఉగ్రవాదుల కుట్ర కాదు, తీవ్రవాదుల కుట్ర అంతకన్నా కాదు. చింటూ అనే ఓ ఎల్కేజీ స్టూడెంట్. ఆ కురాన్ని అడిగి తెలుసుకుందాం. బడి పిల్లోడు బ్లేడుతో వేలు కోసుకుంటే ఇది బ్రేకింగ్ న్యూసా? దానికి రక్తపాతం, తీవ్రవాదం, ఉగ్రవాదం అని ఇంత బిల్డప్ప? రేయ్, తప్పు మీది కాదురా. పని పాట లేకుండా ఇలాంటి ప్రోగ్రాం చూసే ఎదవల్ తప్పు. కెమెరామెన్ వీరప్పతో రజనీ. అబ్బా, కెమెరామెన్ మోహన్ తో రజనీ, శేఖర్ తో రజనీ, బాబురావు తో రజనీ, కార్తీక్ తో రజనీ. వినడానికి చండాలంగా ఉంది. బయటికి వెళ్తే ఎరా నీ పిల్ల నీతో కాపురం చేస్తున్నా, కెమెరామెన్ తో కాపురం చేస్తున్నా, ముఖం మీద ఉమ్మేస్తున్నారు. నీ అమ్మకడు మాడ. ఇతని పేరు బాషా ప్రవీణ బాపినేటి. తెలుగు భాషను ఉద్ధరించడానికి మధ్య చాలా మంది కంకణాలు కట్టుకున్నారు కదా, వాళ్ళల్లో ఈయన ఒకడు. చెన్నైలో చాలా మంది సినిమా ఆర్టిస్టులకు తెలుగు భాష నేర్పించానని ఓ గొప్ప చెప్పేసుకుంటుంటాడు. మా తెలుగు తల్లికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనకూడదు, శుభోదయము అనాలి సార్. సార్ అంటే అయ్యా అనాలి. టిఫిన్ తిన్నారా అండి? టిఫిన్ రా. మీరు ఉపాహారము భుజించుతారా అనాలి. టీ తాగారా సార్? మొదటి టీ అనుకోస్తావరా? తే నీరు సేవించుతారా అనాలని ఎన్ని సార్లు చెప్పాను నీకు? పోన్లేండి బాబు, లిఫ్ట్ ఎక్కండి. దీని లిఫ్ట్ అనకూడదు. సరైన తెలుగు చెప్పండి. అది పైకి కిందకి తిరుగు యంత్రము అన్న వెనక ముందు రూపే పత్రం ఏం కాదు. ఏమండి, 100 రూపాయలు తప్పు చేసినప్పుడు పన్ను ఇస్తారు? వస్తారు పొద్దున్నే మా వంద గాజెటర్కి. ఏమండి తీసుకో. ఎక్కడ ఎక్కుతారు? 100 రూపాయలు లిఫ్ట్ ఎక్కడ? మై గాడ్, నేను లిఫ్ట్ అన్నానట్టి గెలిచా. వీడికి తెలుగు సరిగ్గా రాదు, తెలుగు బొంతులంట. ఇతని పేరు కైలాసం. ఈ ఫ్లాట్స్ కి సూపర్వైజర్, కానీ ఓనర్స్ అందరు ఫ్రెండ్స్ అవ్వడం వలన అతను ఓనర్ లాగా పోసులు కొడుతుంటాడు. మామగారు, మామగారు, చూస్తుంటే పెళ్ళైన దానిలా ఉంది, అదేం పాడుబుద్ధి? హలో, ముందు మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు సార్. సూపర్. ఏమిటయ్యా నువ్వు చేసే వెధ పని? పరాయి మగాడు పెళ్ళాని బీట్ కొట్టడానికి నీకు బుద్ధి లేదు? ఏమా, నీకైనా బుద్ధి ఉండక్కర్లే. ఏయ్ నువ్వు ఎరా, నేను నీ పిల్లానికి బీట్ వేసానా? ఎరా గుండోడా, నీ పిల్లానికి బీట్ వేసానా? అప్పుడు బుద్ధి లేదు. కండక్టర్ పిల్లానికి బీట్ వేసానా? నా పిల్లానికి లైన్ వేస్తే తలకాయ పగిలిపోద్ది. అందుకేనండి మా పిల్లానికి మేము బీట్ వేసుకుంటున్నాం. నీ పిల్లవా? పబ్లిక్ గా ఇదేం పాడు బుద్ధి అయ్యా మీకు? అవునండి, ఏం చెప్పమంటారు సార్? ఉండేదేమో వనస్థలిపురం, పెద్ద అవస్థలపురం అది.
అక్కడ నుంచి ప్రతిరోజు ఆర్సిపురం వెళ్ళాలి. ప్రతిరోజు 1.5 అవర్ అప్ 1.5 అవర్ డౌన్. ఈ బస్సులో ఒక ఆడియోనా వీడియోనా. అందుకనే ఇంట్లో ఆఫీసులు కుదరతలేగా మొగుడు పిల్లలు ఆట ఆడుకుంటున్నావు. ఇతని పేరు వేరు గొప్ప. బృందావన్ అపార్ట్మెంట్ అసోసియేషన్ కి ట్రెజరర్. వీళ్ళిద్దరు ఆఫీస్ కి బయలుదేరే దారిలో బోర్ కొట్టకుండా ఇలా రోజుకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకుని దొబ్బించుకుంటారు.